అసలు కృష్ణాష్టమి అంటే ఏంటి, కృష్ణాష్టమికి ఉన్న గొప్పతనం ఏంటి? కృష్ణుడు అనగానే ఆనంద స్వరూపుడు అని అర్థం. శివరాత్రి రోజు ఏ విధులు అయితే చేస్తామో కృష్ణాష్టమి రోజు కూడా అదే విధులు చేయాలి. కృష్ణాష్టమి మీరు చెప్పినట్టు చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఏముంటాయి అంటారు? సంకల్పాలు నెరవేరు. నిజానికి ఫలితం కోసం చేయకుండా కొన్ని వందల మంది చనిపోతున్నారు, ఎన్నింటికి జరగడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటారు? ఇన్ని జరుగుతున్నాయి కదా, కఠినమైన శిక్షలు తీసుకురావాలి. చట్టాలు మనిషిని అదుపు చేయటానికి మాత్రమే ఉన్నాయి, మనిషిని కంట్రోల్ చేయటానికి కాదు. చాగండి గారు ఉన్నారు, ఆయనకి ఒక యూట్యూబ్ ఛానల్ లేదు, ఒక ఇన్స్టాగ్రామ్ లేదు, ఇంటర్వ్యూకి ఒక 5000 మహాశివుడి కోసం తపస్సు చేస్తే వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇప్పుడు మనం తపస్సు చేసిన వస్తారంటారు? ఖచ్చితంగా వస్తారు, చూసిన వాళ్ళు ఉన్నారు. బ్రహ్మదేవుడు ఆయన కూతురనే సరస్వతి దేవుని పెళ్లి చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు కూతురైతే బ్రహ్మదేవుడి భార్య ఎవరు?